హలో హాయ్ హాయ్ హలో పేరు భూపతి హరి సో ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎవరు గెలుస్తారు అనుకుంటారు జగన్ మీరు చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు జగన్ జగన్ అంటే ఏముంది ఇంకా అందరికి ప్రజలు మేలు చేయడానికి పాదయాత్ర చేశాడు పాదయాత్ర చేసిన తర్వాత ఇంకా ప్రజలకి కష్టాలన్నీ తెలుసుకున్నాడు అంతకుముందు వాళ్ళ నాన్న అలాగే పాదయాత్ర చేసి ప్రజలకి ఏం కావాలో అన్ని తెలుసుకుని అన్ని బాగా చేశారు కాబట్టి ప్రజలు ఇలా సంతోషంగా బతికారు అందుకని చంద్రబాబు నాయుడు చెప్పాలంటే చాలా చేశాడు చేశాడు కాబట్టి ఇప్పుడు మనకి రాజధాని చేస్తున్నాడు ఇంకా చాలా చేస్తున్నాడు కానీ అది ఎవరికి ప్రజలకు ఉపయోగం లేకుండా చేస్తున్నాడు వాళ్ళకి కంపెనీలు పెట్టారు కాబట్టి కంపెనీ వాళ్ళకి వాళ్ళకి రాజకీయ నాయకులకి అమౌంట్ వచ్చేసే విధంగా వాళ్ళు సంపాదించుకునే విధంగా వాళ్ళు చేస్తున్నారు అంతే నేను కాదనట్లేదు వాళ్ళకు అంటే చంద్రబాబు నాయుడు నిజమేనా నిజంగానే చేస్తున్నాడు ఇప్పుడు కాదనట్టున్నాను అందరికి వాళ్ళకే చేస్తున్నారు వాళ్ళకే చేస్తున్నాడు మరి చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్తున్నారు అంటే ఆయన చాలా చేశాడు కదా ఎన్నో నిరుద్యోగ వృత్తులు పెట్టాడు చాలా చేశాడు చాలా అంటే ఏం చేశాడు చాలా అంటే ఏమున్నా కానీ నిరుద్యోగ వృత్తి ఎవరికి రావడం లేదు అది ప్రతి ఒక్కరికి అందుతుంది కదా ఎవరికి రావడం లేదు అంతగా అది మళ్ళీ ఏదో స్కీమ్ చేస్తుంటారు దాని ప్రాసెస్ లో ఉంటే బాగుంటుంది ప్రాసెస్ లో ఉంది కానీ అది అందరికి రావడం లేదు ఎవరికో ఇద్దరు ముగ్గురు వస్తే సరిపోతుందా తప్పు ఉన్నట్టే అని కాదు నేను ఒప్పుకోను తప్పు లేదు చంద్రబాబు గారి తప్పు లేదు తప్పేం లేదు కానీ ప్రజలకు మేలు చేయడం లేదు అందుకనే అదే ఆ ప్రభుత్వం నగరదని ఈసారి కోరుకుంటున్నాం మేమైతే చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం ఎందుకు చెప్తే కదా ఇంకా చాలా మంచి చేస్తాడు కదా ఎంతో డెవలప్ చేస్తున్నాడు ఎన్నెన్నో చేస్తున్నాడు చాలా చేశాడు కదా ఇప్పుడు నిరుద్యోగ వృత్తి పెట్టాడు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తానంటున్నాడు నిరుద్యోగం ఇస్తా అంటున్నాడు కానీ అక్కడ నిరుద్యోగ యువత ఇంతవరకు డిఎస్సీ రిలీజ్ చేశారు అక్కడ కొట్టుకొని చేస్తున్నారు ఎవరికి ఉద్యోగాలు లేక అని చెప్పి రిలీజ్ చేయలేదని చెప్పి దానికి మీరు కానీ ఒక్కటి కూడా సరిగా రావడం లేదు దానికి ఏం చెప్తారు నేనేం చెప్తాను అది వాల్ చాయిస్ నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలవాలనుకుంటున్నారు కదా సో మీరు అతని మాటలు అతను జగన్ గెలవాలనుకుంటున్నారు సో అతను అడిగిన సమాధానం మీరేమంటారు నేను చంద్రబాబు నాయుడు గెలవాలనుకుంటాను ఎందుకంటే మంచి ప్రభుత్వం కావాలని కోరుకుంటారు మంచి ప్రభుత్వమే చూస్తున్నాం కదా చెప్పాను కదా ఎంతసేపు ఏమేమి చేశాడో ఏమేమి జరుగుతున్నాయని సరే మీరు చెప్పండి ఎందుకు ఒక రెండు కారణాలు చెప్పండి చంద్రబాబు నాయుడు అని అతను అన్ని కారణాలు చెప్పాడు కదా మీరు రెండు కారణాలు చెప్పండి కారణాలు ఏమున్నాయి కారణాలు ఏమీ లేవు మీరు డబ్బులు తీసుకోవటేస్తారా అట్లా ఏం లేదు డబ్బులు అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఏరే నాకు ఓటాకు వచ్చింది ఎవరు నెక్స్ట్ ఎవరికి వేస్తారంటే అదొక ఆప్షన్ సో ఇప్పుడు ఈయన ప్రకారం నిరుద్యోగం చాలా చేస్తారు అంటారు కదా గడిచిన 4 సంవత్సరం ఏం చేశారు ఏం చేయలేదండి అసలు అంటే డిఎస్సీ రిలీజ్ చేస్తున్నా అన్నాడు రిలీజ్ చేశాడు కానీ అది ఎవరికి కొద్ది మందికి మాత్రమే అది అయింది ఇంకా పోస్టులు ఉన్నాయి చాలా రిలీజ్ చేస్తే దాని గురించి రిలీజ్ చేస్తే మట్టుకు డిఎస్సీ అయితే నాకు పెద్దగా ఐడియా లేదు అసలు ఉద్యోగాలు అంటే తెలియదా ఉద్యోగాలు అంటే తెలుసు ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు కానీ చెప్పాడు అనౌన్స్మెంట్ చేశాడు ఇస్తాననేసి అంతేగాని ఇంకొక 5 సంవత్సరాలు చేస్తే పెట్టాలి అనట్లేదు మొత్తానికి గెలిస్తే మంచి ప్రభుత్వం వస్తుంది అని అంటాను అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఈ 4 ఏళ్ళు చేయండి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే టైంలో ఎందుకు చేస్తున్నాడు అంటే గెలవాలన్న ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ పెడుతున్నాడు కాబట్టి అది కూడా జగన్ ఇప్పుడు పాదయాత్ర చేసి అనౌన్స్మెంట్ చేసింటే మేము ముసలి వాళ్ళకు 2000 పెంచుతాము అది ఇది చేస్తామని చెప్పి అవన్నీ చంద్రబాబు కాపీ కొట్టి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే ముందర అన్ని అప్లై చేస్తున్నాడు పాదయాత్ర అనేది అందరికి కామన్ ప్రతి ఒక్కరూ చేసేదే జగన్ పాదయాత్ర చేసినాడు అది చేసినాడు ఇది చేసినాడు అదంతా తప్పు ఏదో నేను వెళ్ళాలి ప్రజలకు తెలియాలి నేను చేస్తున్నాను అని ఒకరికొకరు చెప్పుకోవడం కాదు అది తెలియాలి ప్రజలకే తెలియాలి ప్రజలకి తెలిస్తేనే ఇలా బాగుంటది చంద్రబాబు గారు గెలుస్తారని అవును అది తెలియాలి కరెక్టే కానీ 4 ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది పథకాలు అమలు చేయడము నిరుద్యోగ వృత్తి పెంచడం అంట పింఛన్లు పెంచడం అంట అది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇంతకుముందు ఎందుకు లేదు అంటే జగన్ ఎట్లా చేయలేడు అంటున్నారు చెప్తున్నా కరెక్ట్ అదే జగన్ గారు ఎట్లా ఇవ్వలేరు ఎట్లా చేయలేరు ఆయనకి అనుభవం లేదు పెద్దగా చంద్రబాబు నాయుడు గారికి బాగా అనుభవం ఉన్నట్టుంది ఆయనకి ఇస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుంది నా ఒపీనియన్ ప్రశ్న ఏంటంటే ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది వచ్చింది అంటే ఎలక్షన్స్ ముందు ఉన్నాయి కదా ఉన్నారు ఎలక్షన్స్ ముందు చేస్తా ముందు ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తేనే కదా ఇంకా ఇంప్రెస్ అది జనాలే పిచ్చోళ్ళండి అది అందరూ తెలిసిందే ఎవడో ఏదో చేస్తేనే ఇస్తారు అది ఒక మైండ్ సెట్ ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు ఎలక్షన్స్ గెలవడానికి అలా చేస్తే ఇంకా అలాంటి నాయకులు ఎందుకండి మనకు
అలాంటి నాయకులు అనుకుంటే ఇంక చెప్పాల్సిన వాళ్ళు ఎవడో ఉండరు, భూమి పైన ప్రతి ఒక్కడు ఎవడో ఉండడు. అందుకే ఈసారి జగన్ ఓడేసి ఈసారి ఒక ఛాన్స్ ఇద్దాము, ఏమవుతుంది? అట్లా అంటే చాలా తప్పు. ఇప్పుడు మీరే చెప్పారు అలా ఇంత ముందుగా చంద్రబాబు గారికి ఇచ్చారు, ఇప్పుడు జగన్ జగన్ చేతిలో ఇచ్చినా ఏమీ ఉండేది ఏం లేదు. అందుకే కామన్ అలవాటు అయిపోతుంది కాదు, ఆల్రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు రాజధాని చేస్తున్నాడు, ఇప్పుడు జగన్ గారికి ఇస్తే మళ్ళీ కొత్త నుంచి స్టార్ట్ చేశాడు. అట్లానే కాదు, మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు నీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు. చంద్రబాబు గారు ఆల్రెడీ చేస్తున్నారు కొద్దిగా, ఇప్పుడు మళ్ళీ జగన్ చేతిలో పెట్టాం అనుకో, ఆయనకి ఎలా ఐడెంటిఫై వస్తుంది? అంటే దాన్ని పడగొట్టేయడము, తన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం అంతా ఉండదు. దీన్నే ఎలా మళ్ళీ కొత్తగా చేయాలి, మళ్ళీ ఇంకా ఏమేమి డెవలప్ చేయాలి అని దానికి ఎక్స్ట్రాగా ఆలోచిస్తారు. దాన్ని పడగొట్టేయడం అంతా అదేంతా జరగదు. మళ్ళీ ఫైనల్ గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చెప్పడం ఏముంది, ఓటు అనేది ఓటు హక్కు వచ్చింది కాబట్టి నేనైతే చంద్రబాబు గారికి వేస్తాను. ఇంకైతే జగన్ గెలుస్తానండి ఈసారి, అది మాత్రం పక్క. అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.